మెగా బ్రదర్ నాగబాబు వివాదాస్పద ట్వీట్లతో తరచుగా విమర్శలు పాల్పోతున్నాడు. జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిన నాగబాబు ఈ మధ్య అన్ని విషయాల్లో అనవసరంగా వేలు పెట్టి జనసేన పార్టీకి తలనొప్పిగా మారుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కు తలనొప్పులు తెప్పించడానికి నాగబాబు బిహేవియర్ కూడా ఓ కారణమని నెటిజన్ అభిప్రాయపడుతున్నారు. ఇక బాలయ్యపై నాగబాబు చేసిన కామెంట్స్ అయితే ఇక దుమారమేరేకాయని చెప్పాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సామాన్యుల జీవితాలు సర్వనాశనం చేస్తారని నాగబాబు పేర్కొన్నాడు. ఇన్సైడ్ ట్రెండింగ్ తో అమరావతి ప్రాంతాన్ని టీడీపీ నర్మనాశనం చేసిందని వైసీపీ నేతల భాషలో విమర్శలు చేశారు. ఓవైపు జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతుంది. అందుకు విరుద్ధంగా ఇప్పుడు నాగబాబు వైసీపీ నేతల తరహాలోనే ఇన్సైడర్ ట్రెండింగ్ అంటూ ఇక విమర్శలకు దిగడంతో జనసేన ఇరుకున పడిందని చెప్పుకోవచ్చు. అమరావతి రైతుల దగ్గర తీసుకున్న 33 ఏళ్ల ఎకరాలలో రాజధాని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తుంటే నాగబాబు మాత్రం వైసీపీ వాదనకు బలం చేకూర్చేలా ఇలా కామెంట్ చేయడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. మొత్తానికి నాగబాబు పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారుతున్నాడని, పవన్ రాజకీయంగా సక్సెస్ కాకపోవడానికి కారణమయ్యాడని పవన్ ఫ్యాన్స్ కొందరు ఆవేదన వ్యక్తం చేయడం విశేషంగా మారింది. ఇలాంటి ట్వీట్స్ మానేసి ఇక నార్మల్ గా ఏదైనా జరిగితే తప్ప అలాంటి వాటికి స్పందిస్తే బాగుంటుందని కార్యకర్తల ఊహాగానాలు వెళ్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే బాలయ్య వర్సెస్ నాగబాబు ఇండస్ట్రీలో ఎంత ఘోరంగా ఉందో ఇక రోజు రోజుకి ఈ వివాదం ఇక ముదురుతుందే ఉంది తప్ప తగ్గడం లేదనేది వాస్తవం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హాజరు చేయడం విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు.